హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అశోక్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ మొక్కను మీరు చూసే ఉంటారు, చూడిన వాళ్ళకి ఈ మొక్క గురించి, చూసిన వారికి కూడా అందరికీ ఈ మొక్క గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ప్లీజ్, వింటున్న ప్రతి ఒక్కరు, చూస్తున్న ప్రతి ఒక్కరికి నా చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మొక్కల గురించి, వ్యవసాయం గురించి మరిన్ని వీడియోలు చేసినప్పుడు అవి మీకు ముందుగా నోటిఫికేషన్ రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. అయితే ఈ మొక్క గురించి మాట్లాడుకుంటే, ఈ మొక్క మాల్వేసి కుటుంబానికి సంబంధించినది. ఇది అబోటిలాన్ ఇండికామ్ అనే దీనికి మరో పేరు. అయితే దీన్ని తెలుగువారు పిలిచే పేర్లు తుత్తుర బెండ, ముద్ర బెండ, దువ్విన బెండ అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కను మేము చిన్నప్పుడు వీటి యొక్క కాయలు గుండ్రంగాను, ఆ గుండ్రంగా ఉన్న కాయలతోటి మేము ఒక చిన్న వాహనములుగా తయారు చేసుకొని వాడుకునేది. అయితే ఈ మొక్కలో చాలా శక్తి ఉన్నదని, ఆయుర్వేదిక్ వారు ఈ మొక్కలు వాడుతున్నారని తెలిసింది. అయితే ఈ మొక్కలో చాలా మూలికలకు సంబంధించిన, అంటే మనిషి శరీరానికి సంబంధించినటువంటి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి శక్తి మొక్కకు ఉన్నదని, ఆ ఈ మొక్కలోనే అతిబల అనే పేరు ఉంది, ఆ పేరుకు తగ్గట్టుగానే ఈ మొక్కలో చాలా గుణాలు ఉన్నాయి. ఈ మొక్క గురించి రామాయణంలోనే దుర్యోధనునికి తన తల్లి అయినటువంటి గాంధారి ఆ యొక్క దుర్యోధనుకి తనకి బలము కావాలని, ఆ బలము కోసము ఈ యొక్క ఆకుల కషాయాన్ని, ఆకుల పసరును తన కుమారునికి రాసినట్టుగా పురాణాలలో చెప్పబడింది. అదే రీతిగా ఈనాడు ఉన్నటువంటి ఆయుర్వేదిక మందులు తయారు చేస్తున్నటువంటి వారు కూడా ఈ మొక్క చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందని, చాలా బలమైన మొక్కని చెప్తున్నారు. అయితే ఈ మొక్క ఎటువంటి అనారోగ్యాలను తీసివేస్తుందంటే తగ్గిస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, కాయలు ఉన్నటువంటి గింజలు, కాడలు, వేర్లు ఈ అన్నీ కూడా ఔషధానికి పనిచేసేవే. అయితే ఇవి ఎటువంటి అనారోగ్యాలకు ఉపయోగపడుతుందో చూద్దాము. మొదటిగా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. షుగర్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి తెలుసుకొని, దీన్ని ఏ మోతాదులో వాడాలి, ఎలా వాడాలో తెలుసుకుని వాడితే చాలా వరకు షుగర్ని తగ్గించుకునేవారు అవుతారు. అదేవిధంగా మగవారికి తన పార్ట్నర్ తోటి ఎక్కువ సమయాన్ని గడపడానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు తెలియపరిచి ఉన్నారు. కాబట్టి దీనిని ఏ విధంగా వాడుకోవాలి, ఎలా వాడుకోవాలో కూడా దాని గురించి తెలుసుకొని వాడవలసిందిగా కోరుచున్నాము. ఇంకా మూత్రాశయంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ని ఏ విధంగా తగ్గిస్తుంది, ఎలా తగ్గిస్తుందో మరొక వీడియోలో తెలుసుకుందాము. ఇంకా అది ఈ మొక్క గురించి ఇది ఎటువంటి సమస్యలను తీసివేస్తుందో ఈ వీడియోలో చెప్పడం జరుగుద్ది. తర్వాత ఈ ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలకి ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలో మరొక వీడియోలో చెప్పడం జరుగుద్ది. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని గమనించవలసిందిగా కోరుతున్నామండి. అయితే ఇంకా శరీరాన్ని చల్లపరచడానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు తెలియపరిచారు. మనకు ఒంటిలో ఉన్నటువంటి, మన శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుందని నిపుణులు తెలియపరిచారు. అలాగే శరీరంలో ఉన్నటువంటి పేరుకుపోయిన వ్యర్థాలను కూడా ఇది బయటికి తొలగిస్తుంది. ఇంకా రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. శరీరంలో అధిక వేడి వల్ల వచ్చే మూత్రాశయంలో మంటలను కూడా చాలా చక్కగా తగ్గించడానికి చాలా పనిచేస్తుందంట. అదేవిధంగా కంటి సమస్యలు, కంటి నేర్చీకట్లు ఉన్న వాళ్ళు కానీ, కంటి మంటలు ఉన్నా కానీ ఇది పనిచేస్తుంది. ఇంకా పిచ్చుకొక కరిచినప్పుడు ఆ యొక్క విషము శరీరంలో ఉన్నప్పుడు ఆ విషాన్ని హరించడానికి
ఈ మొక్క కూడా చాలా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. అదేవిధంగా నరాల దౌర్బల్యంతో బాధపడే వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న వారు వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది. ఎవరైనా దగ్గుతో బాధపడే వాళ్ళు ఈ మొక్క మీకు కనిపిస్తే దీన్ని ఏ విధంగా వాడాలో నిపుణుల దగ్గర తెలుసుకొని వాడవలసిందిగా కోరుతున్నామని. అదేవిధంగా మౌత్ వాష్గా, న్యాచురల్ మౌత్ వాష్గా ఇది కూడా పనిచేస్తుంది. నోటి సమస్యలు ఉన్నా కానీ దీని ద్వారా పోతున్నాయని, తగ్గుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా ఇది గాయాలను మానుపుటకు చాలా బాగా పనిచేస్తుంది. ఎటువంటి పుండ్లైనా, ఎంత పెద్ద గాయాలైనా కానీ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మన శరీరంలో ఉన్న వేడి వల్ల గుండె దడ వచ్చినప్పుడు దీన్ని మనం వాడుతూ ఉంటే ఆ గుండె దడ కూడా తగ్గించడానికి పనిచేస్తుంది. అదేవిధంగా నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, మొక్కల నొప్పులు, ఇలా శరీరంలో ఏ నొప్పులకైనా ఇది చాలా బాగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. మలలకు కూడా బాగా పనిచేస్తుందంట. దీన్ని కూర వండుకుని కూరగా తింటే మలలు తగ్గుముఖానికి చాలా దగ్గరగా, అంటే తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదేవిధంగా ఈ మొక్క వల్ల లాభము ఏమిటంటే, ఇంకా స్తనాలలో వాపులు కానీ, కండరాలలో వాపులు కానీ, ఎక్కడ వాపులు ఉన్నా కానీ శరీరంలో ఆ వాపులు తగ్గించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయంట. అదేవిధంగా కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయని నిపుణులు తెలియపరుస్తున్నారు. మూత్రపిండాలలో నొప్పి వచ్చినా కానీ ఆ నొప్పిని కూడా తగ్గిస్తాయి. అంతేకాకుండా మూత్రపిండంలో ఉన్నటువంటి రాళ్ళను కూడా ఇవి కరిగించేసి బయటికి వెళ్ళిపోయేలా చేస్తుందంట. అదేవిధంగా దీన్ని మనము ప్రతిదినం, అంటే మనకున్న సమస్యలు ఉన్నప్పుడు వాడుతూ ఉన్నట్లయితే దీనివల్ల గుండెకు బలము చేకూరుతుంది. అదేవిధంగా ముఖము కాంతివంతంగా ఉంటుంది. ఇంకా మన శరీరంలో గడ్డలు ఉన్నట్లయితే ఆ గడ్డలు తగ్గడానికి ఇది చాలా ఉపయోగపడుతుందంట. ఈ అతిబల మొక్క అందానికి, ఔషధానికి పనిచేస్తుంది. పక్కగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడితే సాధారణమైనటువంటి, అంటే వాడుకున్నటువంటి ఆ యొక్క భక్తనాన్ని కొంచెం పెంచుకునే వాళ్ళు అవుతారని నిపుణులు తెలియపరిచారు. అయితే ఈరోజు ఈ మొక్క ఎన్ని సమస్యలను తగ్గిస్తుందో మనం తెలుసుకున్నాము. అలాగే ఈ సమస్యలకి ఇది ఏ విధంగా వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఏ సమయంలో వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క అతిబల మొక్క గురించి చెప్పడం జరిగింది. అది ఏ సమస్యలకు ఉపయోగపడుతుందో చెప్పడం జరిగింది. అలాగే మరొక వీడియోలో ఆ సమస్యలను ఏ విధంగా తగ్గించుకోవాలి, అంటే ఏ విధంగా వాడాలి, అది ఏ విధంగా ఈ సమయంలో తీసుకోవాలో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.